अस्सलाम वालेकुम नाज़रीन, एनके न्यूज़ में आपका खैर मकदम है। मैं हूँ नेहा खान। नज़र डालते हैं आज की अहम तफसीलात पर। फ्लेक्सी के संबंधित इश्यू फ्लेक्सी व्यक्ति तगलपेट आधार आ व्यक्ति तंदु की संबंधी मंच अलग ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా ట్యాలీ అవడం జరిగింది. సో ఆ దాని ఆధారంగా ఇక్కడ అరెస్ట్ చేసి గాజీపేటలో చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన అఫెన్సెస్ దేనిపై అయితే ఇతను అరెస్ట్ చేయబడ్డారు. ఈ మొత్తం ప్రాపర్టీ కూడా అంతా రికవర్ చేయడం జరిగింది. ఇది ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇతను ఇంతకు ముందు ఈ 4 అఫెన్సెస్ దాకా ఇంతకు ముందు సుమారు 15 అఫెన్సెస్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ 4 అఫెన్సెస్తో కలిపి 10 అఫెన్స్, ఇంతకు ముందు 9, ఇప్పుడు ఒక 4 అఫెన్స్. ఇది ఇప్పటి వరకు తెలిసినది. ఇది దాటి ఇంకా వేరే ఏమన్నా ఉంటే వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇతను ఎస్ఆర్ నగర్ లో ఇంతకు ముందు ఒక 6 అఫెన్సెస్ ఆల్రెడీ చేయడం జరిగింది. అది కాకుండా చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్ ఈ పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఇతను దొంగతనం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్, అడిషనల్ ఇన్స్పెక్టర్ అజయ్, ఎస్హెచ్ఓ మురళీకృష్ణ, ఏసీపీ తిరుపతి నగర్ ఆధ్వర్యంలో ఒక నటోరియస్ హెచ్బి అఫెండర్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇతను ఎవరైతే అక్యూజ్ ఉన్నారు, తన్వీరి వెంకటేశ్వర్ ఇతను రెసిడెంట్ ఆఫ్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఎస్ఆర్ నగర్. ఈయన ఇంతకు ముందు కూడా గతంలో చాలాసార్లు అఫెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ 2019లో 4 అఫెన్సెస్ చేయడం జరిగింది. సో దీంట్లో పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి అడిషనల్ ఇన్స్పెక్టర్, క్రైమ్ సిబ్బంది వాళ్ళందరూ మంచి వర్క్ చేసి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 30 తులాలు బంగారం, అంటే సుమారు 12 లక్షల విలువైన బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 4 అఫెన్సెస్ లో ఒక. नाजरीन, मजीद अपडेट्स के लिए हमारे चैनल को सब्सक्राइब करें और वीडियो को लाइक और शेयर जरूर करें. शुक्रिया.